MLA candidate ga poti cheyabadutunnatundi candidate la list anta kuda ninna vallu announce chesinaru. మరి కాబోయేటటువంటి క్యాండిడేట్లందరినీ కనుక చూసుకుంటే చాలామంది పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. చాలామంది ఎమ్మెల్యేల పైన అనేక ఆయా జిల్లాల్లో భూ వివాదాల్లో అక్రమంగా ఇసుక దోలేటటువంటి వివాదాల్లో కూడా తీసుకొని ఇస్తున్నట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు. అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా నిన్న వారు పోటీ చేసేటటువంటి అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. దాంట్లో ఎస్సీ ఎస్టీల సీట్లను 5 సీట్లను మార్చినారు. ఎస్సీ ఎస్టీలో 5 సీట్లను మార్చినారు. మరి మిగతా విషయాలకు వస్తేనేమో ఎవరి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా వాళ్ళు అట్లే కంటిన్యూ చేసినారు. వాళ్ళకే టికెట్లు ప్రకటించినారు. ఇక బీసీలని సీట్ల విషయంలో కూడా అనేక మాటలు చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తామని, బీసీ బంధు అని, దళిత బంధు అని అనేక ప్రగల్భాలు పలికి కేవలం ఓట్ల కోసం కాసులు జరిగేటటువంటి కార్యక్రమానికి తెరలేపినటువంటి ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనేటటువంటి కార్యక్రమానికి తెరలేపినటువంటి కేసీఆర్ గారు ఈరోజు బీసీలకు 22 సీట్లు ఇచ్చినారు. దాంట్లో ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉండేటటువంటి ముజరా సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా లేదు. అదేవిధంగా వివిధ కులాలను కనుక తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఒక అంటే తను అనుకున్న వారికే సీట్ ఇస్తాం, నేను ఎవరిని నిలబెట్టినా నేను నిలబెట్టిన వాళ్ళే క్యాండిడేట్లు నన్ను చూసి ఓట్లేయాలి కానీ వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ధోరణి గతంలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అంటే మనకు భరోసా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండర్స్టాండింగ్తో లోపాయి కారేటటువంటి ఒప్పందంతో ఒప్పందాలు చేసుకొని నేను కొట్టినట్లు చేస్తా నువ్వు ఏడ్చినట్లు చేయనటువంటి తీరుతో ఈరోజు రెండు పార్టీలు నడుచుకుంటున్నాయి. రెండు పార్టీలు కూడా అంతర్గతంగా కుమ్ముక్కై తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఒక పన్నాగంతోనే వారు చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు ఇలా తెలంగాణ ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని, చట్టసభలో రిజర్వేషన్ అమలు చేయాలని ఢిల్లీ దాకా ముఖ్యమంత్రి గారి బిడ్డపై దీక్షలు చేసింది. ముఖ్యమంత్రి గారి బిడ్డ తన మీద మద్యం కేసులో వచ్చినటువంటి ఆరోపణలు, ఢిల్లీలో మద్యం కేసులో వచ్చినటువంటి ఆరోపణలను తప్పుదోవ పట్టించడానికి, పక్కదారి పట్టించడానికి ఢిల్లీలో ఆ సమయంలో ఆమె 33% రిజర్వేషన్ కావాలి మహిళలకని పెద్ద ఎత్తున దీక్ష చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నింటి కూడా ఏకప్రయత్నం ఒక చోటు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ మీద బురదలేటటువంటి ప్రయత్నం చేసింది. మరి ఎందుకు పాపం వాళ్ళ నాయనని అడగలేకపోతా ఉంది ఈమె? వాళ్ళ నాయనను మరి ఈరోజు కేవలం 33% సీట్లు అడుగుతుంటే 3% సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళ నాయనను మరి ఎందుకు అడగలేకపోతా ఉంది? 33% మహిళలకు మనం రిజర్వేషన్ కోసం నేను పోరాటం చేసిన నాయన
మరి మనం మొట్టమొదటగా ఈ దేశంలో అమలు చేసి చూపిద్దాం చట్టసభలో మహిళలకు పెద్ద ఎత్తున సీట్లు ఇద్దాం అనేటటువంటి విధంగా వాళ్ళ నాయనకు ఎందుకు మెప్పించలేకపోయదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ముందు తను పాటించి ఇంగోర్ మీద ఆమె మాట్లాడితే బాగుండేది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు గద్దె దింపుతారనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాను నిన్న ఎక్కడైతే నిన్న వాళ్ళ అభ్యర్థుల లిస్టు ప్రకటించిండ్రో దానిలో కేవలం నాలుగు సీట్లు ఏమో మిగిల్చినట్టున్నాడు ఒకటి నర్సాపూర్ ఒకటి జనగావ్ ఒకటి నాంపల్లి ఒకటి గోషమహల్ మిగతా అన్ని ప్రకటించేసిండు ముఖ్యమంత్రి గారికి ఏమో రెండు సీట్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా రెండు సీట్లను ఆయన రెండు సీట్లలో పోటీ చేయడానికి పెట్టుకున్నాడంటే మనమందరం కూడా ఒకసారి తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాలి ఎందుకు రెండు సీట్లలో కేసీఆర్ పోటీ చేయబోతున్నాడు అంటే ఓడిపోతారనేటటువంటి ఒక భద్రతా భావం ఆయన వెంటాడుతా ఉన్నది ఓటమి భయం వెంటాడుతా ఉన్నది కాబట్టి రెండు సీట్లలో పోటీ చేస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సెంటిమెంట్ మాట్లాడారు మా తాతలు ఉన్నారు మా అవ్వలు ఉన్నారు మా అదువువ ఉన్నది అది ఏవో కథలు చెప్తారు ఈ కథలన్నీ మనకి ఇని ఇని తూట్లు పడిపోయినాయి ఆ రోజు మామూలు పార్లమెంట్ పార్లమెంటులో మామూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిండు ఆ రోజు ఆ రోజు మరి ఎట్లా పోటీ చేసిండు ఇట్లా ఏడబోతే ఆ పాట పాడడం అనే కలవాటు ఎక్కడ చేరకుండా అక్కడ దానికి ఒక పాట పాడటము దానికి ఒక సెంటిమెంట్ డ్రామా చేయడం అనేది కేసీఆర్ కు వెన్నతో పెట్టినటువంటి విద్య దుబాయ్ శేఖర్ గారికి దుబాయ్ శేఖర్ గారు అనకూడదు దుబాయ్ శేఖర్ అనే అనాలి ఈరోజు మీరు తెలంగాణ ప్రజల్ని ఎంత మోసగిస్తా ఉన్నారు అభద్రతా భావం లేకుంటే కామారెడ్డికి కూడా ఎందుకు ఎందుకు నిలబడదు ఎందుకు నిలబడతారంటారు ఇక్కడ గంప గోవర్ధన్ ఆ తెలంగాణ టైంలో కూడా రాజీనామా చేసి గెలిచిండు ఆయన టీడీపీ నుంచి అప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చిండు ఆయన ఒక బీసీ నాయకుడు ఆయన పక్కకు దొబ్బి ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేస్తాం అలా ఏమంటుండు పాపం పైనుంచి నన్ను పిలుస్తున్నాడు నన్ను పోటీ చేయమంటుండు నన్ను పిలిచిండ్రు నన్ను పోటీ చేయమంటుండ్రు 119 నియోజకవర్గాల్లో పిలుస్తాను నేను పై చార్మినార్ నిలబడు మరి అక్బరుద్దీన్ పైన నిలబడండి కేసీఆర్ మీరు అక్బరుద్దీన్ పైన పోటీ చేస్తారా అక్కడి నుంచి పోటీ చేయండి హుజూరాబాద్లో పోయి పోటీ చేయండి ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ గారు మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు మీరు భేటీ తొప్పేసినటువంటి నాయకుడు మీరు కచ్చకట్టి కత్తికట్టి 600 కోట్లు ఖర్చు పెట్టినా మీ పైన గెలిచినటువంటి నాయకుడు ఈరోజు ఓటమి భయంతో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఎదుర్కొనేటటువంటి శక్తి లేక అనేక రకాల కుట్రలు వణుతా ఉంది ఒక పక్క మత చిచ్చును రేపుతున్నది వాళ్లే ఒక పక్క మత చిచ్చు పెడుతున్నది వాళ్లే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మత చిచ్చుని రాష్ట్రంలో పెడతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా ఈ రోజు వరకు ఎక్కడైనా ఎవరి మీదైనా దాడులు జరిగినాయా ఎక్కడైనా మత ఘర్షణలు జరిగినాయా ఆ మత ఘర్షణలు ఎక్కడైతే మీరు రెచ్చగొడతా ఉన్నారో మీ దోస్తులు రెచ్చగొడతా ఉన్నారో అక్కడ మాత్రమే జరిగినాయి తెలంగాణలో కూడా కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడ కూడా మత ఘర్షణలకు తావు ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మీ అబద్ధపు ప్రచారాలు అబద్ధపు మీ ఎంతో పాపం తెలంగాణ మీరు చేసిన తప్ప ఇంకెవరు చేయలేనటువంటి అబద్ధ ప్రచారం చేసుకుంటుందో కేవలం అవి కాగితాల మీద ఉండేటటువంటి పెద్ద పెద్ద రాతలు మీకున్నటువంటి డబ్బు మీకున్నటువంటి పవరు వాటిని రాపిస్తూ ఉంది పత్రికల్లో ప్రముఖంగా కానీ బ్యానర్ ఐటెంలు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో బ్యానర్ ఐటెంలు కానీ ఇంకొక పార్టీలకు చోటు లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకునేందుకు కుట్ర పడుతున్నటువంటి అనేక
అనేక రకాలుగా ప్రయత్నాలు మీరు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎంత చేసినా ఈరోజు సోషల్ మీడియా అనేటటువంటి దాంట్లో ప్రజలందరూ కూడా ఆవైపే విశ్వాసంతో పోతా ఉన్నారు. నేను మీడియా మిత్రులకు కూడా నేను కోరుతా ఉన్నా, మీడియా మిత్రులకు కోరుతా ఉన్నా, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు విషయంలో తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వం తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ రావాలని ఏ విధంగా అయితే కోరుకుంటా ఉన్నారో ప్రజల యొక్క ఆశయాలను ప్రజల యొక్క కోరికలను పత్రికలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ మరి మీడియా మిత్రులకందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపడానికి సిద్ధమైనటువంటి తెలంగాణ ప్రజలందరి యొక్క విశ్వాసాన్ని మీడియా కూడా చూరగొని తెలంగాణ యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ యొక్క నిర్మాణం నూతన నిర్మాణం కోసం ఈ అప్పుల తెలంగాణ నుంచి తెలంగాణను కాపాడడం కోసం తెలంగాణ యొక్క భవిష్యత్తు కోసం మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను.